బీసీలకు వెన్నుదన్నుగా ఉంటున్నది వైసీపీ ప్రభుత్వమేనని చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం చిత్తూరులో వన్నెకుల క్షత్రియ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చిత్తూరు నగరపాలక డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీసీ నేతలు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలకు అన్ని వర్గాలను సమాయత్తం చేసేలా అందులో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు. బీసీల కోసం రాజకీయ అధికారాన్ని కట్టబెట్టడానికి సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో 2 ఎమ్మెల్సీలను ఈ వర్గానికి కేటాయించారని గుర్తు చేశారు. తెలుగుదేశం బీసీలను ఏమార్చడం తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డిని మరోసారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని కోరారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వన్నెకుల క్షత్రియులను గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్, వైసీపీ నాయకులు భూపేష్ గోపీనాథ్, వన్యకుల క్షత్రియ సంఘం నాయకులు, సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఒక దమ్ము ధైర్యం కావాలి. ఎందుకంటే పెద్దదారులు దీన్ని ఒప్పుకోరు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈసారి 175కు 175 సీట్లు గెలవసేది జగన్ అన్న ఖచ్చితం. వరకు వనకమ్మ అనే ఒక హోటల్ ఉండేది అన్న, గోడింగ్ స్ట్రీట్ లో. ఆ హోటల్లో మా నాన్నగారు వచ్చినప్పుడు మా నాన్నని, మా చిన్నాన్ని, మా అత్తని అందరిని చదివించి మా నాన్నగారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చేశారు. మా నాన్నగారు మన సీనియర్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఆరోగ్యాస్ నుంచి ఫ్రెండ్స్, ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకునేటటువంటి వారు. ఆ కుటుంబం నుంచి వచ్చి మా నాన్నగారు కలెక్టర్ చేసిన తర్వాత, ఐఏఎస్ రిటైర్ అయిన తర్వాత రాజకీయంగా మీరు రావాలి, ఖచ్చితంగా చిత్తూరు జిల్లా, ఇంతకుముందు చిత్తూరు జిల్లా ఏదైతే ఉందో ఆ చిత్తూరు జిల్లాలో మీ వాళ్ళు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమాలు, అభివృద్ధి, విద్య, వైద్యము, అవన్నీ కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు, జిల్లా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఈ సభను, ఈ చిత్తూరు జిల్లాను అన్ని రంగుల్లో జగన్మోహన్ రెడ్డి తరహాలో చిత్తూరు జిల్లాను కూడా అభివృద్ధి చేసుకుంటూ, అందరినీ సమాయత్తం చేసుకుంటూ, అందరినీ ఒకటి చేస్తూ పార్టీకి అంకితభావంతో ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన అడుగు జాడల్లో అందరూ కూడా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఇక్కడ మొత్తం చిత్తూరు జిల్లా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఏకమైన చిత్తూరులో మనకు అండగా మన యొక్క ఎమ్మెల్యే గారు ఆర్ని శ్రీనివాసులు గారు ఉంటున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా మనకు ఎమ్మెల్యే గారు కానీ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా మనకు జిల్లా పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి గారు అందరూ ఉన్నారని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు సోదరులు మరి భరత్ గారు కూడా రావడం జరిగింది మీటింగ్కు. ఇది ప్రారంభం మాత్రమే. ఇది వచ్చి భరత్ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా వన్యకుల క్షత్రియులు ఇది నియోజకవర్గం చిత్తూరుది స్టార్ట్ చేసి జిల్లా మొత్తానికి కూడా ఒక పెద్ద సభ నిర్వహించి ఎలక్షన్ లోపల ముఖ్యమంత్రి గారికి మేమందరూ కూడా అండగా ఉండి ముఖ్యమంత్రిని మరీ జగన్మోహన్ రెడ్డి 2024 కూడా ముఖ్యమంత్రికి అవ్వాలని భరత్ గారి ఆధ్వర్యంలో మేము జిల్లా స్థాయి కూడా వనికుల క్షేత్రీయ సమావేశము కొన్ని వేల మందితో జరిపిస్తామని